మేము కోస్తా ప్రజానీకానికి, కోస్తా రైతాంగానికి వ్యతిరేకం కాదు. కోస్తా ప్రజల విభజించే ఆలోచన మాకు లేదు. మేము డే వన్ నుంచి కూడా ఈ మాట చెప్తున్నాం. అందుకు చరిత్ర 3 సంవత్సరాల మా ప్రవర్తన, 3 సంవత్సరాల మేము వ్యవహరించిన తీర్తెనులే దానికి నిండైన నిదర్శనం. ఈ రోజు కూడా తెలంగాణకు వచ్చే వాట తెలంగాణకు రావాలంటున్నాం తప్ప కోస్తాకు వచ్చే వాటాను మళ్లించి మాకేమని మేము ఎక్కడ చెప్పలేదు. పోలవరం ప్రాజెక్టు మేము ఎన్నడూ వ్యతిరేకించలేదు. ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు టీఆర్ఎస్ పేరు చెప్పి ఆంధ్ర ప్రాంత ప్రజలను బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు పోతున్నారు. ఆయన ఈజ్ ద బ్లాక్మెయిలర్.